ఇక ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. కాసేపట్లో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. అమరావతిలోని తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ నిర్వహిస్తారు. మరోవైపు అధికారులు, పార్టీ నేతలు జగన్ నివాసానికి క్యూ కడుతున్నారు. ఇక వైసీపీ ఎల్పీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, చెప్పండి. సుధీర్, వైసీపీ ఎల్పీ సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ క్యాంపు కార్యాలయానికి అధికారులు, పార్టీ నేతలు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. వివరాలేంటి? సంతోషి, ఈరోజు ఉదయం కరెక్ట్గా 11:30 వైసీఎల్పి సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అనేక అభ్యర్థులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇంకా ముఖ్య నేతలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎగ్జాక్ట్గా మరికొద్ది సేపట్లో, ఇంకొక 10 నిమిషాల సమయంలో వైసీఎల్పి సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా రేపు ఏకగ్రీవంగా వైఎస్ జగన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొని గవర్నర్కి వీళ్ళు ఎక్కడ తీర్మానం చేసిన దాన్ని మధ్యాహ్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుని అక్కడ గవర్నర్ను కలిసి 4:30 అక్కడ గవర్నర్ సమక్షంలో జగన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వాళ్ళు అభ్యర్థులందరూ కూడా జగన్ సమక్షంలో గవర్నర్ కలిసి తెలపనున్నారు. అయితే తర్వాత అంతేకాకుండా ఇదే సమావేశంలో 11:30 పార్లమెంటరీ అభ్యర్థులు కూడా సమావేశం నిర్వహిస్తారు. అలాగే పార్లమెంటరీకి సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతను కూడా ఎన్నుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మొత్తం 12:30 సమయానికల్లా కూడా ఇక్కడ మొత్తం కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని వీళ్ళందరితో లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జగన్ ఇక్కడే వీళ్ళందరితో లంచ్ ఏర్పాటు చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తున్న 4:30 గవర్నర్ను కలిసి గవర్నర్తో జగన్ వైసీపీ నేతగా ఎన్నుకున్నట్లు చెప్పిన తర్వాత 30వ తారీఖు జరిగే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొన్ని అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అనుమతులన్నింటినీ కూడా తీసుకొని దానికి గజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈ క్రమంలో మొత్తం అన్ని ప్రక్రియలకు ముందుగా జరగాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు వైసీఎల్పి సమావేశం ఏర్పాటు చేయడం, మధ్యాహ్నం గవర్నర్ను కలిసి వీళ్ళు జగన్ వైసీపీ నేతగా ఎన్నుకున్నట్లు తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే తర్వాత ఇంకొకటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలిసి రేపు 30వ తారీఖు జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉంది. తర్వాత రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి మోడీని కూడా కలిసి మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం అయితే జగన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ భారీ తాగిడి నెలకొని ఉంది. మొత్తం అభిమానులు, అలాగే కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం అన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. రేపు 30వ తారీఖు జరిగే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపట్టాలి, ఎటువంటి అనుమతులు తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, అయితే ఆల్మోస్ట్ అల్ ఇప్పటికే మనం AP24 నిర్ణయం చెప్పాము. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతాం. అంగరంగ వైభవంగా కాదు, గతంలో లాగా గత ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా చాలా సింపుల్గా ఓన్లీ అభ్యర్థులు మరియు ముఖ్య నేతలతో మాత్రమే జగన్ ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనబడతా ఉంది. కొంతమంది ఇలా మంత్రులతో పాటు చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంతవరకు దాని మీద స్పష్టత అయితే రాని పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ 30వ తారీఖు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే ప్రక్రియ చేపడతా ఉన్నారు. తర్వాత 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు సమీక్షా సమావేశాలు అభ్యర్థులు, అలాగే పార్లమెంటరీ వాళ్ళతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం తెలుసుకోండి. దీంతో సంబంధించి మంత్రులు ఎవరైతే నిర్ణయించుకోవాలి, శాసనసభకు సంబంధించి ఎవరిని ఎన్నుకోవాలి అనే దాని మీద మంత్రులు ఎన్నుకునే దాని మీద కూడా దీంట్లో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మొత్తం ఈరోజు మాత్రం ముఖ్య ఎజెండాగా జగన్ వైసీపీ నేతగా ఎన్నుకోవడమే ప్రధాన ఎజెండా. తర్వాత సమీక్ష 5 రోజులు జరిగే సమీక్ష సమావేశం
సమావేశంలో మంత్రివర్గంలోకి ఎవరైనా తీసుకోవాలి, జిల్లాల వారీగా ఎలాగ ప్రాతిపదిక ఏ విధంగా చేయాలి, సామాజిక వర్గాల పరంగా కూడా ఎవరెవరిని తీసుకోవాలి అనే దాని మీద కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఏ విధమైన అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో నుంచి ఒక మంత్రి ఉంటాడు కంపల్సరీగా. అలాగే గుంటూరు అలాగే కృష్ణా జిల్లాలకు ఇద్దరు మంత్రులు ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తం మీద 25 మంది మంత్రులను కూడా 5 రోజుల సమీక్షా కార్యక్రమంలో అయితే నిర్ణయించే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియా కానీ కొన్ని మనం కూడా ఏంటంటే ఇక మంత్రులు వీళ్ళు అవుతారని చెప్పేసి కొంత అవగాహన చేసిన పరిస్థితి ఉంది. అయితే వాళ్ళలో అందరికి ఇస్తారా లేదంటే కొన్ని మారుస్తారా అనే దాని మీద తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సామాజిక వర్గాల పరంగా కూడా ఎవరెవరిని తీసుకోవాలి, అన్ని కులాలకు సంబంధించి ఇటు ఓసీ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని కేటల్ అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా మంత్రివర్గంలో ఉండేలాగా వాళ్ళందరూ కూడా ఈ మంత్రివర్గంలో ఉండేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తం ఈ రోజు మాత్రం 10:31 ప్రారంభం కాబోతుంది. 11:30 పార్లమెంటరీ సభ్యులతో సమావేశం అయితే ముగిసిన తర్వాత హైదరాబాద్ బయలుదేరనున్నారు సంతోషి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.